छोटी 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 बातें, मीठी 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 याद। జాతర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపద్దు, కావాలంటే ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. చేసే పనిని కాపాడే దేవుణ్ణి ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదప్ప. అయ్యా, మీరు అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. మీరు మా వెనకే ఉండి నడిపించాలి, మిగతా మొత్తం మేము చూసుకుంటాం. కానీ మళ్ళీ కానీ ఏంటప్పా? ఆ పెద్దరెడ్డి కొడుకులొచ్చి గొడవ చేస్తారని. గొడవ ఎందుకు? అయ్యా, మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఉన్న పగ తెలియంది కాదు. మీ మీద ఉన్న కోపంతో వాళ్ళు ఈ జాతరను ఆపడానికి చూస్తారని. అందుకని? అందుకని వాళ్ళని గుడి దగ్గరకు రానియకుండా. పగ మనుషుల మధ్య గాని దేవుడి మధ్య కాదప్పా. ఓ పని చెయ్యండి, ఆలని కూడా కలుపుకొని పనులు మొదలు పెట్టండి. అయ్యా, కలుపుకుని పోయేది సేవ లేకో సేత కాకో కాదప్పా. ఏమైనా తేడా వస్తే తెగ నరకడానికి ఏట గొడవలు సిద్ధంగా ఉన్నాయి. పనులు మొదలు పెట్టండి, పొయ్యి మీరు. మీరు వాండి, నువ్వెక్కడికబ్బా పోయేది? నీతో శానా మాట్లాడాలి. ఈ జాతర ఉండాది చూసావు? చాలా సంవత్సరాల నుండి జరుగుతా ఉండాది ఈ జాతర. మా తాతల కాలం నుండి వస్తున్నదా? కాఫీ తగల నిప్పు. అల్లుడు అనుకున్నానప్పా, నువ్వు దేవుడు అప్ప. పాతిక సంవత్సరాల నుంచి కత్తి పట్టే ఉండానప్ప, ఆ కాలం ఎలా గడిచిందో కూడా తెలియట్లేదు. ఈ పాతిక సంవత్సరాల్లో చాలా మంది శత్రువులు సంపాదించుకున్నానప్ప, భయంలే. కానీ నీలాంటి అల్లుడిని సంపాదించానని చాలా గర్వంగా ఉందప్ప. ఈయన తీసుకుపోయిరా. ఏం నట్నా చంపేది మనుషుల్నే? ఏదో పెరుగన్నంలో మామిడి పండు తింటున్నట్టు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ముఖం పెట్టి చంపుతాడాడు. ఆ చంపడం ఏంటి? ఆ నరకడం ఏంటి? మధ్యలో నన్ను పొగట్టడం ఏంటి? ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళున్నా అందరినీ వదిలేసి నిన్నే నెత్తిని పెట్టుకొని పూజిస్తే నువ్వేం చేసావు? నువ్వేం చేసావు? నన్ను ఇలా మధ్యలో వదిలేసి నువ్వెంచక్క ఎంజాయ్ చేస్తాడావా? ఇది ఎంతవరకు న్యాయం? ఏ విధంగా ధర్మం? ఇదేనా నా మీద నువ్వు చూపించే? ఈ ఎదవల వల్ల మాటలు కూడా రావట్లేదు. ఏంట్రా, అంత పైకి లేపి ఏదో మాట్లాడుతున్నాడు. ఏంట్రా, ఎవరితోనో రహస్యాలు మాట్లాడుతున్నావు? ఓ, దేవుడితో మాట్లాడుతున్నావా? మనుషులతో మాట్లాడడం కంటే దేవుడితో మాట్లాడడమే నయమని మళ్ళీ మొదలెట్టాడు. ప్రేమ్ భాయ్, ఈరోజు నీకు చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలని ఉంది. ప్రేమ్ భాయ్, నాది ప్రేమ కోసం నీది ఇంత పెద్ద బాడీతో హెల్ప్ చేస్తుంది. నాది రూబీ షాది తర్వాత ఇంత పిల్లాడిది పుడుతుంది ప్రేమ్ భాయ్, దానికి నీ పేరే పెడతా.
నీ పిల్లడికి నా పేరేంట్రా దరిద్రంగా? ప్రేమన్నయ్య మెట్టు తీసి కొడతా. ఇంకొకసారి అన్నయ్య అన్నావంటే అన్నయ్య కన్నయ్య అంటే ఈ లఫుడ్ గాలు కరుగుతారేమో. నేను కరగను. రేయ్ ఏంట్రా నీ బాధ? బాధపడక బాధపడక ఏం చేయమంటావురా? ఆడదానికి గాలి కూడా సొక్కకూడదని నేను బతుకుతూ ఉంటే మీ వల్ల చూడండి రా నా పరిస్థితి ఏమైందో. నీది టెన్షన్ పడకు ప్రేమ్ భాయ్, మనది త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. త్వరలోనే కాదు, ఈరోజే ఈ రాత్రికే. ఈరోజు? అవు ఈరోజు రాత్రి రూబీని తీసుకుని మనం అందరం వెళ్ళిపోదాం. ఈరోజు రాత్రా? పోనీ కొద్ది రోజులు ఆగిన తర్వాత నాకు రూబీకి పెళ్ళి అవుతుంది, ఆ తర్వాత హనీమూన్కి తీసుకెళ్ళండి. నీ అబ్బా ప్రేమ్ భాయ్ నాకు మోసం చేస్తుందా నీది? రే వాగు. రే ఏం ప్లాన్ లేకుండా ఎలారా? ప్లాన్ నేను చెప్తా. అందరూ పడుకున్నాక ఎవ్వరికీ తెలియకుండా రూబీని తీసుకుని పారిపోదాం. మరి వాళ్ళకి తెలిస్తే ఏమనరా? తెలియకుండా వెళ్ళేదాన్నే పారిపోవడం అంటారు. అవరే ప్రేమ్ భాయ్ నీది చెప్పేది కరెక్ట్. రే అది కాదురా. రే చూప్ రే, ఈ రోజు రాత్రి మనందరిది కలిసి రూబీది లేపుకొని పోదాం. వెళ్ళండి రా వెళ్ళండి, ఈ రోజు రాత్రి నా సర్టిఫికెట్లు తీసుకొని వస్తున్నా. గాడిది ఎక్కడికి వెళ్ళిందిరా? రే నువ్వు వాడి మాటలు విని అనవసరంగా తొందరపడ్డా అనిపిస్తుందిరా? అవునన్నా నాకు అదే అనిపిస్తుంది. వాళ్ళ మాటలు వినగా కిర్ఫాన్ ఖాందాని చోడు దిగరాయనే. రే యవతారం ఏంట్రా? ఒకసారి లాగి చూడు. సినిమాలో సీన్ అనుకున్నావు కదా, సొంత బ్రెయిన్ వాడే. మనం ఏమన్నా పద్మశ్రీ అవార్డు తీసుకోవడానికి పోతాండా, మా సూట్ వేసుకొని పోయేదానికి అమ్మాయిని లేపుకొని పోవడానికి పోతాండాం, ఇదే కరెక్ట్. బాగా అలవాటు అయినట్టుంది. రాజా నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, వెళ్దాం పదండి. పెళ్లికి పోతా పిల్లిని సంకం పెట్టుకొని పోయినట్టు ఇదెందుకురా మనకి? రూపీని తీసుకుని అందరు వెళ్ళిపోవాలి కదా, తన లేకపోతే ఎలా? ఇప్పుడు మనం దొరికిపోతే పరిస్థితి ఏంటి? సూదితో గుచ్చితే ఒంట్లో ఉండే రక్తం అంతా కారి చచ్చేలా ఉంది, దాన్ని ఎవడేం చేస్తాడరా? అరే మీది గొడవ పడ్డా మాపండిరా, చల్లరి రాజ జింగి. నువ్వేంది? దీందే ఉందిరా బక్క ప్రాణం, ఏదో ఒకరోజు ఇదే బయలు తోసి చంపేయచ్చు. మనకి మన సర్టిఫికెట్లు ఇంపార్టెంట్ రా ప్రేమ్, సర్టిఫికెట్లు ఇంపార్టెంట్. పదరా ఏంటి సప్పుడు అయింది? అయిపో ఎవరా ఈరోజు? ఎవరిది లేదు కదా. అమ్మో ఇంత సౌండ్ వచ్చిందండి, ఒకడికి ముగ్గురు ఉన్నారు చచ్చా ఈరోజు. అమ్మో అరే అరే వీళ్ళకి ఇంకా పెళ్లి కానట్టుందిరా, ఇంకా ఒకరిది ఒకరు పట్టుకొని తిరుగుతుంది. ఏంట్రా అది? చేతులు మన ఇక్కడ చూసారంటే మనతో సంసారం చేస్తారు, నువ్వు నోరు మూసుకునుండు. ఎవరు పోలేదే. రే ఏంట్రా వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేదట్లేరు? వీళ్ళ సంగతి ఇప్పుడు కాదు రాజా, నేను కలెక్టర్ అయిన తర్వాత వీళ్ళ ఆధార్ కార్డులు క్యాన్సిల్ చేస్తాను చూడు. ఎవడో తెలియదు కానీ సౌండ్ చేశాడు కనిపించట్లేదు రా. ఇది చూడన్నా. ఏంట్రా అది? ఈ వీడియో చూడన్నా. సాధించాలి,
డార్లింగ్ యు హావ్ టు గో. ఇడిట్రో నాకు. నువ్వు అక్కడ నేను ఇక్కడ. ఐ కాంట్ కంట్రోల్. నీ కళ్ళు, నీ ముక్కు, నీ బుగ్గలు, నీ పెదాలు, నీ నడుము. యు ఆర్ ఆల్సో బ్యూటిఫుల్ డార్లింగ్. వైఫ్ కి లైన్ వేసే స్టూపిడ్ ని నేనేమో. ఎక్కడికి? నేను మాట్లాడుతుంటే వెళ్తున్నావు. అంతే కొంచె. అన్నా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, బాగా కొడుతున్నాడు అన్నా. ఏంటి డార్లింగ్, నీ నడుము జీరో సైజ్ అనుకున్నాను. నా మీద దిగులుతో ఎక్కువ తినేది పందిలా లావయ్యావా? ఇదే రూపంగా మంచిరాయన కరువు ఉంటుందని తెలుసుకని మరీ తనుకోలేదురా. యా కమాండ్ డార్లింగ్. ఎప్ప కరువు ఎవరు లేరుగా అడబోయారు. ఏయ్ ఎవడ్రా అక్కడ? సారీ రా, పద. ఎవరిది లేదు ఆచా. నాది చిన్న ప్రాణం సార్, నాది రూబీది ఒకరిది ఒకరిది ప్రేమించుకుంది సార్. ప్లీజ్ సార్ మరి షాదీకి ఒప్పుకోండి సార్. ప్లీజ్ సార్ సార్, నాది ఇంత మాట్లాడుతుంటే మీది ఏమీ మాట్లాడతలేదు, ఏదో ఒకటి తెరిచి మాట్లాడండి సార్. అరే రాజా నీది అయినా చెప్పురా. ఈయనకి తెరుచుకుని నడిచే అలవాటు ఉందా? రే పెదవా, కొంచెం ఉంటే అందరు దొరికిపోయే వాళ్ళం. అవునన్నా, నువ్వు ఒకటి తగ్గించుకోవాలి. నోటిదోలా, నీ వల్ల మీ ప్రేమ విషయం ఆయన తెలిసిపోయి ఉంటే నిన్ను నిలువ 4 సార్లు అడ్డంగా 6 సార్లు నరికేసేవాడు. పైకుగా మీ ఇద్దరిది నాకు ఎలా తిడుతుంది? ఆయనది ఇంత పెద్దది నా కళ్ళ ముందుకు వచ్చేసరికి నా అన్ని నోట్లోకి వచ్చేసినాయి. రే
ఇంత భయపడేవాడివి, రూబీని ఎలా తీసుకెళ్దాం అనుకున్నావురా? అరే అందరిది పడుకున్నాకే కదరా రూబీది లేపుకొని పోదాం అనుకున్నాము. నాకేం తెలుసురా ఆయనది రాత్రి పూట లేపుకొని తిరుగుతుంది అని. అన్నా ప్రేమలో వెనకడు వేయకూడదు. భయపడకండి అయ్యా, నాకు రూబీ మొత్తం చెప్పినది. మీ ప్రేమ గురించి నాకు మొత్తం తెలుసమ్మా. చూడండి బాబు, ఆయన్ని పెళ్లి చేసుకున్నాక నేనెప్పుడూ ఆయనకి ఎదురు మాట్లాడలేదు. అసలు మాటలే మర్చిపోయాను. అటాగాని ఆయనేమి చెడ్డోడు కాదప్పా. ఏంటో అటా అలవాటైపోయినది. అంతే, ఆయనకి తెలుగంటే చాలా పిచ్చి. తెలుగులో తనకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని చిన్నప్పటి స్నేహితుడినే చంపేసిండు. మీ పెళ్లికి ఆయన ఒప్పుకోరు. నీతో పెళ్లి కాకపోతే నా కూతురు బతకదు. దాన్ని అట్టా సూత్తా నేనుండలేనప్పా. అందుకే దాన్ని ఎక్కడికైనా దూరంగా తీసుకుపోయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి. బిడ్డల సంతోషం కంటే తల్లికి ఏది ఆనందాన్ని ఇవ్వదు బాబు. వెళ్ళండి వెళ్ళండి, తన ఆ గదిలో ఉంది. వెళ్ళండి బాబు. ముద్దుగా ఉన్నావే పడుకొని. రెండు అబ్బా, ఇదేమన్నా పార్క్ అనుకున్నావరా? తిరిగి కూర్చుని లైన్ వేస్తున్నా, లేపరా. అవునన్నా, నీకు బాత్రూమ్ లో చేసే పనులకి బెడ్రూమ్ లో చేసే పనులకి తేడానే తెలీదు. సిస్టర్ మీరు పీక్ హెల్పర్ సిస్టర్. ఏటన్నా? ఐ సీ బక్వాస్ లాజిక్ అన్న కోబుల్. కావాలంటే నాది చచ్చి నీ కడుపులో పుడుతుంది. అమ్మో రే, నువ్వు తర్వాత చద్దు కానీ ముందు వచ్చిన పని కానీ. రూబీ రూబీ రే, ముద్దు పెట్టి చెప్పరా, తట్టి లేపరా. రే, షాదీసే పైలే టచ్ చేయడం పద్ధతి కాదు రే. క్యారే, నీది నువ్వు కొట్టుకుంటుంది. నీది కొట్ట చిచి, నిన్ను కొట్టలేక. మీరు ఆగండి. రూబీ అక్క, రూబీ అక్క లే. లేచింది. మీరా? మీరేంటి ఈ టైంలో? అక్క రా, వెళ్దాం. ఎక్కడికి? క్యాగి, ఎక్కడికి బోలే తక్కు నియాతి, చల్ చెంగి. రే, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? రే నువ్వుండు. రూబీ, మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, తర్వాత నువ్వు ఇర్ఫాన్ హ్యాపీగా ఉండొచ్చు. రూబీ చలో మనది జంగే. సారీ ఇర్ఫాన్, నేను నీతో రాలేను. నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను ఇర్ఫాన్. రూబీ, అసలేం మాట్లాడుతున్నావే? ఏమైందక్క? నేను పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటే అసలు నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదురా ఇర్ఫాన్. నా పెళ్లి నీతోనే జరగాలి, అది మా నాన్న ఆశీర్వాదంతో జరగాలి. రూబీ, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మా పెళ్లి మా నాన్న చేతుల మీదనే జరగాలి. మీ నాన్న పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడక్క? ఒప్పుకుంటాడు, ఒప్పించాలి. చూడు ఇర్ఫాన్, నేను ఈరోజు నీతో పెళ్లి కాకుండా వచ్చేస్తే మా అమ్మ నాన్న ఊర్లో తలెత్తుకుని తిరగలరా? మన ప్రేమ కోసం వాళ్ళని చంపుకోవడం కరెక్ట్ కాదు ఇర్ఫాన్. కానీ తెర బాప్ మన పెళ్లికి ఒప్పుకోదు కదా రూబీ. చెప్తే ఎవరైనా వింటారా? అర్థమయ్యేలా చెప్పాలి. రే, అమ్మా నాన్నల్ని దూరం చేసుకొని ఏ అమ్మాయి సంతోషంగా ఉండదురా. మా నాన్న మనసు మార్చుదాం, ఆయన ఖచ్చితంగా మారుతారనే నమ్మకం నాకుంది. ప్లీజ్ నా మాట విను. ఆయన ఈ పెళ్లి నిర్ణయించింది ఆవేశంతో. ఆయన ఆవేశం తగ్గితే ఆయన మనసు మారుతుంది. నా కోసం కొన్ని రోజులు వెయిట్ చేయ్ ఇర్ఫాన్ ప్లీజ్.
ఇర్ఫాన్ తిన్నావారా? నాది తినింది. నీది తినిందా? తిన్నా. ఏం కూర? కాకరకాయ. అవునా? ఎలా ఉంది? తీయగుంది. అదేంటి? నీది కలిపింది కదా. అవునా? ఓకే ఇర్ఫాన్, సారీ రా, నువ్వు ఇక్కడికి నా కోసం వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు. టెన్షన్ నక్కోలే రూబీ, నాది ఎన్నో ఫేస్లు చూసింది, ఈ ఫేస్ పెద్ద ప్రాబ్లం నైమేర్కు. ఓకే ఇర్ఫాన్, నిద్రొస్తుందా? సర్లే పో, పోయి పడుకో. ఇర్ఫాన్, క్యా? ఒక హగ్ ఇచ్చెల్లు ప్లీజ్. ఏం చేస్తున్నావురా? రూబీది తినేందో లేదో అని అడుగుతుందిరా నాది. ఇందాకే కదరా అందరం కలిసి తిన్నాం. అయినా ఇలాగా ఎవరైనా అడుగుతారా? అయినా ఇందాక అన్ని పెళ్లి తర్వాతే అన్నావు కదరా. నాది ఏమీ చేయలేదురా, పాపం రూబీదే ముచ్చట పడింది. ఈ టైంలో రొమాన్స్ అవసరమా? ఇందాకే కదరా వాళ్ళ బాబు దగ్గరగా చూసా. పద వెళ్దాం రూబీ. సోజావ్ సోజావ్ సోజావ్. రే ఓ పంచి, నువ్వు కూడా ఇక్కడ పడుకో. రూబీ చలో బాజు కొంటావు. నీ అబ్బా ఇక్కడ ఉంటారు, వెళ్ళి మా నాన్న తీసుకొస్తా. అరే రే నాకు రే బాబు, ఇందాకే వాళ్ళ నాన్నది 3D లో చూసింది నాది. చలి బాబు జింగే. రే పొడకా పొడకా తెల్ల చుంచు రారా. చోటి 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 బాతే.